దళిత మహిళా సరితకు అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా నాయకులు మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దళిత మహిళా సరితకు న్యాయం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ జిల్లా నాయకులు మాంకాళి తిరుపతి డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో దళితకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై అత్యాచారాలు జరిగితే ఒక రకంగా అగ్రవర్ణాలపై జరిగితే ఒక రకంగా చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనం రేపిన దిశ హత్య కేసులో నిందితులకు తెల్లారేసరికి ఎన్కౌంటర్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత మహిళ సరితను అత్యాచారం చేసిన 139 మంది మానవ మృగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడడం లేదా అని ఆయన నిలదీశారు. తక్షణమే వారందరినీ గుర్తించి అందరిపై నిర్భయ చట్టం మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వారు అన్నారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో ధర్నాలకు పిలుపునిస్తామని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు అడ్వకేట్ పర్లేపల్లి అంజయ్య, కొంకటి రమేష్, ఉల్లెందుల మహేష్, మొండయ్య రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని తిరుగుతా ఉన్నది, గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. అలా అదే ఎస్సీ ఎస్టీల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, పట్టించుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీలను ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీల సమస్యలు, ప్రతి సమస్య కూడా ఇవాళ రాష్ట్రంలో నీరు గారిపోయే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సరిత ఘటన ఉన్నదో దాని మీద తప్పకుండా హోంమంత్రి కానీ సీఎం గారు కానీ స్పందించి దీని మీద తప్పకుండా, ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సంచలన ఇష్యూ కాబట్టి దీని మీద తప్పకుండా నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద నిర్భయ చట్టం మరియు అటాచిటీ చట్టాలు నమోదు చేస్తూ వారిని శిక్షించాల్సిందిగా మేము బోయిన్పల్లి మండల బహుజన సమాజ్ పార్టీ పక్షాన.